సో 2024 సంవత్సరం వచ్చింది. మరి ఈ సంవత్సరాన్ని కూడా మనం వృధా చేసేస్తే ఇక మనం జీవితంలో ఇంకో సంవత్సరాన్ని కోల్పోయిన వాళ్ళమవుతాం, అదేవిధంగా మన జీవితంలో అమూల్యమైనటువంటి సమయాన్ని మిస్ చేసుకున్న వాళ్ళమవుతాం. మరి మన మనస్సుని అంటే రంకెలు వేస్తున్నటువంటి మనస్సు, అంటే ఇట్లాంటి ఘాటైన పదం ఎందుకు ఉపయోగించాల్సి వస్తుందంటే, సో మన మనసు అనేది భయంకరమైనది ఫ్రెండ్స్. దాన్ని కనుక మనం కంట్రోల్ చేయలేకపోతే సో మన జీవితంలో మనం ఏమీ సాధించలేమన్నమాట. కొన్ని కొన్నిసార్లు స్కిల్ ఇంపార్టెంటా లేదా కాన్ఫిడెన్స్ ఇంపార్టెంటా, అంటే ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటాం, సో దాంట్లో నైపుణ్యం అనేది ఇంపార్టెంటా లేదా కాన్ఫిడెన్స్ ఇంపార్టెంటా అంటే, సో రెండు అనేది 50-50% ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. సో మనము చదవడం ఎంత ఇంపార్టెంటో, చాలా రోజులు చదవడం, కన్సిస్టెంట్గా చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము కొద్ది రోజులు చదివి వదిలేస్తే ఏ ఉద్యోగం అయితే రాదు, మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మన మనసును ఎట్లా కంట్రోల్లో ఉంచుకోవాలి, నేను చెప్పేటటువంటి రెండే రెండు సూక్తులు ఫ్రెండ్స్. ఒకటి, డైరీ రాయండి. మీరందరూ డైరీ కొన్నారనుకుంటున్నా, కొనుక్కుంటే అమెజాన్లో పర్చేజ్ చేయండి, లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి బుక్ స్టోర్లో తీసుకోండి. రోజు డైరీ ఒక సమయం నైట్ పూట కేటాయించి ఒక 10-15 మినిట్స్లో ఈరోజు ఏం చేసారో అంతా డైరీలో రాసుకొని, మీకు అర్థమయ్యేటటువంటి భాషలో రాసుకొని, ఒకేనా డైరీ రాయడం. తర్వాత రెండోది మీరు చేయాల్సింది ఏంటంటే, సో మీరు నిద్రకు ఉపక్రమించే ముందు, నిద్రపోయే ముంగట ఒక 5 మినిట్స్ మీ జీవితం అనేది ఈరోజు ఎట్లా గడిచింది, సో మీ యొక్క లక్ష్యాలు ఏంటి, సో వాటిని మీరు సరైన వేలో వెళ్తున్నారా, లేదా ఈ విధంగా వెళ్తే ఆ లక్ష్యాలను సాధించగలుగుతారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోరు, క్రా చెక్ చేసుకోరు. సో ఈ రెండే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ రెండు ఫాలో అయితే సో మీ మనసు రెంకలు వేస్తున్నటువంటి మీ మనసు అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అదేవిధంగా వీలైనంత వరకు డిస్ట్రాక్షన్స్, మనకు కోతులు అది ఒక కథ ఉంటూనే ఉంటుంది, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు అని చెప్పేసి, సో వీలైనంత వరకు దాన్ని కూడా పాటించండి. మొబైల్కు దూరంగా ఉండండి. ప్రతి అవసరానికి మొబైల్ని చూడకుండా మొబైల్కు దూరంగా ఉండి బతికేటటువంటి అలవాటు నేర్చుకోండి. అదేవిధంగా మనకు ప్రతి ఆర్గనైజేషన్ అనేది ఒక్కొక్క సంవత్సరాన్ని దానికి ఒక స్పెషల్ డే లెక్క కేటాయించుకుంటుంది. సో ఇస్రో అనేది ఈ సంవత్సరాన్ని వాళ్ళను మన సోమనాథన్ అడిగితే రాకెట్ లాంచింగ్ ఏదో అని చెప్పేసి చెప్పిండది, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో మనం కూడా అంటే మనం ఒక ఆర్గనైజేషన్ లెక్క, సో మనం కూడా ఒక ఇండివిజువల్ లెక్క, సో మనము ఈ 2024ని దేనికి ఒకదానికి కేటాయిద్దాం. సో నేనైతే 2024ని ఒకదానికి కేటాయించిన, సో నేను 2024 నా జీవితంలో ఆచరణ సంవత్సరం, అంటే నేను ఇక నా జీవితంలో నేను కలలు కనదలుచుకోలే, అదేవిధంగా నేను అనవసరమైనటువంటి ముచ్చట్లు మాట్లాడదలుచుకోలే, సో ఓన్లీ నేను పనులు మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసమనే ఆచరణ సంవత్సరం లెక్క నేను 2024ని అనుకుంటున్నా. సో మీరు కూడా మీ జీవితంలో 2024 ఏమనుకుంటున్నారు, సో రోజు ఒకసారి గుర్తు చేసుకోరి. మీరందరూ మీ జీవితంలో 2024 ఏమనుకుంటారు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మీ మనసు అనేది మీ కంట్రోల్లో ఉంటుందని నేను అనుకుంటున్నా, కంట్రోల్లో ఉంచుకోండి. అది కంట్రోల్లోనే ఉంటేనే మీరు జీవితంలో పైకి వెళ్ళగలుగుతారు. సో మీ మనసు అనేది మీ కంట్రోల్లో లేకపోతే సో మీరు జీవితంలో పైకి ఎదగలేరు, పైకి వెళ్ళలేరు, సో ఇంకా బాధపడుతూనే ఉండాలి. ఎమోషన్స్కి అంటే అనవసరంగా వేటికి ఎమోషన్స్కి లోన్ కావద్దు అన్నమాట. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిందని చెప్పేసి, మన వరల్డ్ కప్లో ఓడిపోయిందని చెప్పేసి ఇప్పటిదాకా బాధపడుతుంది. ఒకరోజు అయిపోయింది మ్యాచ్, దాన్ని వదిలేసేయాలి. బాధ ఉన్నా సంతోషం ఉన్నా దాన్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడం నేర్చుకోండి. ఒక ఉన్నటువంటి ఎమోషన్ని ఎక్కువ కాలం మనం కొనసాగించవద్దు, దాన్ని ఎంతవరకు ఫీల్ కావాలి అంతవరకు ఫీల్ అయ్యి వదిలేసేయండి. ఒక బ్యాలెన్స్డ్ పర్సన్ లెక్క ఉండండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధించగలుగుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.